నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో నేను మా ఆయనకి ఇచ్చిన యానివర్సరీ గిఫ్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇంతకుముందు నేను స్క్రాప్ బుక్ ఐడియా పెట్టినప్పుడు చాలామంది నన్ను ఎలా చేశారో కూడా చెప్తే బాగుంటుంది అని అడిగారు. సో ఆ వీడియోస్ పెట్టడానికి నాకు ఇప్పుడు టైం సరిపోవట్లేదండి పాపతో. బట్ ఫ్యూచర్లో నేను కొన్ని క్రాఫ్టింగ్ రిలేటెడ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను తప్పకుండా. సో ఇలా క్రాఫ్టింగ్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, నేను ఇది డైరెక్ట్గా అమెజాన్ నుంచి ఎక్స్ప్లోజన్ బాక్స్ కొన్నాను. సో వాళ్ళే మొత్తం ప్రిపేర్ చేసి ఇచ్చారు. దీన్ని నేను తర్వాత ఫొటోస్ అంటించి మోడిఫై చేశాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నదంటే యాస్టీస్గా నాకు అమెజాన్ నుంచి వచ్చింది. సో తర్వాత నేను మీకు ఫొటోస్తో ఎలా మోడిఫై చేశానో కూడా చూపిస్తాను. సో క్రాఫ్టింగ్ రిలేటెడ్ ఐడియా ఉండి ఇలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి, సో వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే ప్లేస్లో ఉంటారు కాబట్టి ఇది ప్లాన్ చేయడం కష్టమవుతుంది. ఎందుకంటే చాలా టైం పడుతుంది కాబట్టి సర్ప్రైజ్గా ప్లాన్ చేయాలంటే కష్టమవుతుంది. అదే ఫ్రెండ్స్ అయితే మీకు పాసిబుల్ అవ్వచ్చు. సో అలాంటి వాళ్ళకి ఇలా డైరెక్ట్గా అమెజాన్ నుంచి కొనుక్కొని ఇలా ఇప్పుడు నేను చూపించే విధంగా ప్రిపేర్ చేసి ఇచ్చిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు ఎవరికైతే ప్రిపేర్ చేసి ఇచ్చారో వాళ్ళకి. సో చూసారు కదా, పైన కొన్ని స్టిక్కర్స్ అంటించాను నేను. సో దాని తర్వాత నేను ఇలా ఫొటోస్ అంటించాను. సో ఇక్కడ ఒక 4 సైడ్స్ ఉన్నాయి కదా, సో ఒక సైడ్ నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ మా పాప ఫోటో పెట్టాను, దాని చుట్టూ స్టిక్కర్స్ అంటించాను. ఇందులో మా పెళ్ళిది ఎంగేజ్మెంట్ది మెయిన్ ఫోటో పెట్టి ఒకటి నా ఫోటో ఒకటి మా ఆయన ఫోటో పెట్టాను. ఒక సైడ్ వచ్చేసి ఇలా పెట్టాను. అండ్ దీని బ్యాక్ కూడా ఫొటోస్ అంటించడానికి ఉంది కదా, అవన్నీ నా మ్యారేజ్ పిక్స్ ఎంగేజ్మెంట్ పిక్స్ పెట్టాను, ఇలా పెట్టాను. సో ఫొటోస్ ఎలా తీసుకోవాలంటే, మీరు 4 సైడ్స్ ఉన్నాయి కదా, ఎక్కడ ఏది మీరు పేస్ట్ చేయాలనుకుంటున్నారో అవన్నీ ముందే మీరు ప్లాన్డ్గా ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకుని ఫోటో స్టూడియోకి వెళ్తే వాళ్ళు లెంత్ విత్ బట్టి ఫొటోస్ మీకు తీసిస్తారు. కొంచెం టైం పడుతుంది కానీ తీసిస్తారు. సో ఇంకొక సైడ్ వచ్చేసి నేను మా ఆయన కలిసి వెళ్ళిన ట్రిప్స్ కానీ లేకపోతే బర్త్డే సెలబ్రేషన్స్ రిలేటెడ్ కానీ ఆ పిక్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను ఇంకొక సైడ్న. సో ఈ పిక్స్ అన్నీ మేము బయటికి వెళ్ళిన ట్రిప్స్ అలాంటి పిక్స్. ఇందులో యూజ్ చేసిన స్టిక్కర్స్ అన్నీ కూడా నేను అమెజాన్ సైట్ నుంచే కొన్నానండి. మీకు కావాలంటే అది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. బట్ నాకు ఇవంత నచ్చలేదు. నేను నా స్క్రాప్ బుక్కి వాడిన స్టిక్కర్స్ నాకు బాగా నచ్చాయి. అవి హిమాలయ బుక్ స్టోర్లో కొన్నాను నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు. సో ఇంకొక సైడ్ వచ్చేసి నేను మా పాప కలిసి మా హస్బెండ్తో కలిసి ఉన్న పిక్స్ అన్నీ పెట్టాను. సో ఇలా కొన్ని పిక్స్ పెట్టాను ఇంకొక సైడ్. ఇంకొక సైడ్ ఓన్లీ మా పాప పిక్స్ పెట్టాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కొన్ని బేబీ ఫోటోషూట్స్ రిలేటెడ్ పిక్స్ ఉన్నాయి. సో నేను మా పాపకి ఎవ్రీ మంత్ బేబీ ఫోటోషూట్ చేసినవి కూడా నేను నా ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూడొచ్చు. సో ఇలా ఇంకొక వైపు మొత్తం కంప్లీట్గా మా బేబీ పిక్స్ పెట్టాను. సో ఇదంతా నేను లాక్డౌన్కి ముందు చేసిందండి. నేను ఎప్పుడైనా ఏ వీడియో అయినా మీకు కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తాను. సో అంతే అండి, నాకైతే సింపుల్గా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.